హాయ్ గైస్, నేను మీ విజయ్. సో ఈరోజు వీడియోలో మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ గురించి తెలుసుకున్నాము. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది హెచ్టిఎంఎల్ కోడింగ్ ద్వారా మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ని కానీ ఇమేజెస్ని కానీ క్రియేట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించేటువంటి ఎలిమెంట్ అనమాట. ఈ ఎలిమెంట్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. మరికది కలిసాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్ విత్ మీ. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇటువంటి ఎలిమెంటర్, వెబ్ డిజైనింగ్, వెబ్ వాట్ప్రెస్కి సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ అన్ని మీకు వస్తాయన్నమాట. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా నన్ను ఫాలో అవ్వండి, ఆల్వేస్ విజయ్ ఫర్ యూ నా ప్రొఫైల్ ఐడి అనమాట. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అస్సలు ఆలోచన చేయకుండా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకోవడం కోసం మనం మన కంప్యూటర్స్ కిందకు వెళ్ళిపోదాము. సో కస్టమ్ హెచ్టిఎంఎల్ని యాడ్ చేయడం కోసం నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ని సర్చ్ చేస్తున్నాను. లేదంటే మీరు కిందకి డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు ఇక్కడ నుంచి బేసిక్స్ జనరల్ సెట్టింగ్స్ నుంచి మీరు హెచ్టిఎంఎల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఏంటంటే మీకు కావాల్సిన విధంగా మీరు హెచ్టిఎంఎల్ కోడ్, మీకు హెచ్టిఎంఎల్ తెలిస్తే సో అక్కడ మీరు ఏంటంటే ఆ హెచ్టిఎంఎల్ కోడ్ని యూజ్ చేసుకొని మీరు ఏంటి అంటే కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H2 This is heading 2. Okay. Style. Text align. అయితే మీకు ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని యూజ్ చేయాలంటే డెఫినెట్గా మీకు హెచ్టిఎంఎల్ ఇది వచ్చి ఉండాలి. సో నేను కొంత డమ్మీ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో పారాగ్రాఫ్లో యాడ్ చేస్తున్నాను. సో పారాగ్రాఫ్లో యాడ్ చేసింది మేడం. సో ఇక్కడ మీరు కలర్స్ కానీ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రేట్ వచ్చేసింది చూడండి. దెన్ ప్యాడింగ్ 10 pixels. సో కంటెంట్ లోపలికి ప్యాడింగ్ అనేది వచ్చింది. సో ఇలాగ మీరు ఏది కావాలంటే అది మీరు కంప్లీట్ త్రూ కోడింగ్ ద్వారా మీరు చేసుకోవడానికి ఈ కస్టమ్ హెచ్టిఎంఎల్ అనేటువంటి స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. సో కొన్నిసార్లు మీరు ఏది కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ఇమేజ్ని కావాలనుకున్నారు, IMG HREF. సో మీకు ఇమేజ్కి సంబంధించినటువంటి ఇది కూడా మీకు అక్కడ ఉండాలి. సో ఒకసారి నేను ఇమేజ్ స్ట్రక్చర్ చూస్తాను. మీడియా. సో ఎనీ ఇమేజ్, ఏ ఇమేజ్ అని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో త్రూ కోడ్ తెలిస్తే సో ఈ ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్ సంబంధించినటువంటి లింక్ నేను కాపీ చేసుకుని ఫైల్ URL ఇక్కడ నేను ఆ URL ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే. సారీ, HREF కాదు, SRC. ఓకే, చూడండి ఇమేజ్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు దీనికి విడ్త్ అండ్ హైట్ అనేది అసైన్ చేయొచ్చు. విడ్త్ 800 pixels, height 300 pixels. ఓకే. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే సారీ 300 కాదు, రైట్, 900 pixels. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే కావాల్సిన కంటెంట్ స్ట్రక్చర్ అంతా కూడా మీరు ఏంటంటే హెచ్టిఎంఎల్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఎక్కడ బాగా యూజ్ అవుతుంది అంటే సో గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే ఏదన్నా ఒక పేజ్ నుంచి ఒక యూట్యూబ్ వీడియోని ఎంబెడ్ చేయాలి. సో అలాంటి కేసెస్లో మీకు ఈ హెచ్టిఎంఎల్ కోడ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటి అంటే ఆటోమేటిక్గా మనం యాడ్ చేసినవన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని మీకు హెచ్టిఎంఎల్ కోడింగ్ కనుక వచ్చినట్లయితే దాని ద్వారా మీకు కావాల్సినటువంటి వాటిని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేయండి.
మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.